పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ ఫాతిమా మాత మహోత్సవ పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లుకా సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఒకటవ వచనం వరకు ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమనగల ఒక పట్టణమనకు త్వరితముగా ప్రయాణమైపోయెను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేశను ఆమె పవిత్రాత్మచే చే పరిపూర్ణురాలాయను ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా ముందుగా మీకందరికీ ఫాతిమా జపమాల మాత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అవి మొదటి ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్నటువంటి రోజులు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై అప్పటికే మూడు సంవత్సరాలయ్యింది ఎంతోమంది క్షతగాత్రులయ్యారు ఎనభై లక్షల మంది ఈ యుద్ధంలో మరణము పాలయ్యారు ఎక్కడ చూసినా కానీ అశాంతి అలజడి కక్ష కార్పణ్యాలు క్రోధం శాంతి లేదు సమాధానం లేదు ప్రపంచములో ప్రపంచం మొత్తం కూడా యుద్ధం చేయటం ప్రారంభించింది ఆర్థికంగా సామాజికంగా మనుషులు కృంగి కుషించిపోయారు ఇటువంటి రోజుల్లో మే నెల పదమూడవ తారీఖు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మరియ తల్లి పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి ఫాతిమా అనే పట్టణానికి దగ్గరలో ముగ్గురు గొల్లల పిల్లలకి గొర్రెలు కాస్తున్న పిల్లలకి దర్శనమిచ్చింది ఆ ముగ్గురు పిల్లలు ఎవరు అంటే లూసీ జెసింతా ఫ్రాన్సిస్ ప్రపంచం అల్లకల్లోలతో అశాంతితో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి ఆ మరియ తల్లి ఆ ముగ్గురు పిల్లల ద్వారా ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది ఆ పిల్లల ద్వారా కథూలిక ప్రపంచానికి మనందరికీ కూడా ఆ ఫాతిమా జపమాల మాత ఈ సందేశాన్ని నేటికి కూడా ఇస్తూనే ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా మే నెల పదమూడవ తారీఖు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మరియతల్లి ఫాతిమా జపమాల మాతగా ఈ ముగ్గురు పిల్లలకు దర్శనమిచ్చి ఆ ఒక్కసారి మాత్రమే కాదు కానీ తదనంతర నెలల్లో సుమారుగా ఆరుసార్లు మరియ తల్లి ఈ ముగ్గురు పిల్లలకి అదేవిధంగా చివరి దర్శనములో సుమారుగా యాభై వేల మంది భక్తులకి మరియ తల్లి ఆకాశము నుండి దర్శనమిచ్చి తన యొక్క సందేశాన్ని ఈ లోకానికి తెలియజేసింది ఫాతిమా జపమాల మాత ఈ లోకానికి నీకు నాకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే లోకము పాపముతో నిండిపోయింది మానవులు ఎక్కువగా నరకానికి వెళుతున్నారు కాబట్టి మానవాళ్ళి హృదయ పరివర్తన చెందాలి ప్రార్థన చెయ్యాలి జపమాలను జపించాలి నా కుమారుడింటి క్రీస్తు భగవానుడు యుద్ధాన్ని కాదు కోరుకునేది కక్షని కార్పణ్యాన్ని కాదు కానీ ప్రేమని శాంతిని సమాధానాన్ని యుద్ధాలు ఆపివేయాలని నా కుమారుడు కోరుకుంటున్నారు అని తెలియజేసి ఈ విధంగా మరియ తల్లి లూసీ ఫ్రాన్సిస్ జెసింత అనేటువంటి ఆ కాసుకునే పిల్లలకి సందేశాన్నిచ్చింది అదేమిటి అంటే ఈ లోకం ఇప్పటికే నా కుమారుడిని క్రీస్తుని వారి యొక్క కక్షలు కార్పణ్యాలతో ఇంకా గాయపరుస్తూనే ఉంది ఇకనైనా ప్రేమ వైపుకి శాంతి వైపుకి సమాధానం వైపుకి మారాలి మరలాలి అని బోధించింది స్వయముగా మరియ తల్లే తనను తాను జపమాల మాతగా ప్రకటించుకొని ఆ లూసీ ఫ్రాన్సిస్ జసింతాలతో కలిసి ఆ తల్లి ఒక గొప్ప ప్రార్థనని జపించి వారి చేత వల్లింప చేసి వారికి నేర్పించింది ఏమిటి అది జేసువా నా పాపములను మన్నించండి నుండి నన్ను కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృప అత్యవసరమైనటువంటి వాటిని మీ మోక్షమునకు మనకు చేర్చుకోనండి అనే ఈ ప్రార్థనని స్వయముగా ఫాతిమా జపమాల మాతే ఆ పిల్లలకు నేర్పించింది ప్రియులారా ఈ ప్రార్థన ఆ పిల్లలకు మర్యాదలు నేర్పించే వరకు కూడా ఈ ప్రార్థన మన జపమాలలో ఉండేది కాదు ఆ తరువాత ఈ శక్తివంతమైన ప్రార్థన జపమాలకి ప్రతి గురుతు తర్వాత కూడా చేర్చబడింది పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగా అనే ప్రార్థన తరువాత ప్రియదేవుని బిడ్డలారా మాత ఈ ముగ్గురు పిల్లలకి లూసీ ఫ్రాన్సిస్ జసింతా అనే పిల్లలకి దర్శనమిచ్చిన తరువాత ఒక్క రెండు సంవత్సరాల లోపులోనే ఫ్రాన్సీసు జసింతా ఇద్దరు కూడా అప్పుడు వచ్చినటువంటి ఫ్లూ రోగం వలన ఆ యొక్క జబ్బులను మరణించటం జరిగింది కానీ లూసీ గారు పునీత లూసీ అమ్మగారు ఒక కాన్వెంట్లో చేరి ఆవిడ ఒక మఠవాసిగా ఆమె సేవ చేయటం ప్రారంభించింది మొదటిగా ఆ లూసీ గారు డొరేతి సిస్టర్లో చేరిన తర్వాత ఆ తరువాత ఆమె కార్మలైట్ సభలో చేరి ఆమె పవిత్రమైన జీవితాన్ని జీవించారు మరియమాత మాత ఈ పునీత లూసీ అమ్మగారికి ఆ తరువాత కాలంలో కూడా పదే పదే దర్శనాలు ఇచ్చి ఆమె చెప్పదలుచుకున్నటువంటి ఆ యొక్క సత్యాలని ఈ పునీత లూసీ గారి ద్వారా ఈ లోకానికి తెలియజేస్తుంది వాటిలో ముఖ్యమైనటువంటివి ద త్రీ సీక్రెట్స్ ఆఫ్ ఫాతిమా ఫాతిమా మాత ఇచ్చినటువంటి మూడు రహస్య పత్రాలు ప్రియులకు దేవుని బిడ్డలారా మొదటి రెంటిని కూడా పంతొమ్మిది వందల ముప్పైసవ సంవత్సరంలో శ్రీసభ బహిర్గతం చేసింది కానీ మూడవ దానిలో ఉన్నటువంటి రహస్యాలను చూచి క్రైస్తవులు బెంబెలుతుతారని కంగారు పడతారని ఆ రహస్యాన్ని చివరి వరకు కూడా దాచి ఉంచారు ఈ రహస్యాలలో ఏమని ఉంది అంటే కడతీర్పు ఏ విధంగా ఉండబోతుంది క్రైస్తవులనేటువంటి వారు కూడా ఏ విధంగా సాతాను వశమవుతున్నారు పాపం వశమవుతున్నారు లోకం ఏ విధంగా పాపనికి లోనైపోయి సైతానికి లోనైపోతుంది అనే సత్యాలు ఈ రెండు రహస్యాలలో కూడా ఉన్నాయి ప్రియులారా ఈ రెండు రహస్యాల ద్వారా కూడా మర్యాదల్లి పదే పదే మానవాళిని హెచ్చరించింది అదేమిటి అంటే మానవాళి పాపాన్ని విడిచిపెట్టాలి హృదయ పరివర్తన చెందాలి నా కుమారుని విశ్వసించాలి ప్రేమ శాంతిని ఒకరితో ఒకరు పంచుకోవాలి అని తెలియజేయటం మాత్రమే కాకుండా కడతీర్పున మనము నరకాడ్డీకి వెళ్లకుండా ఉండాలి అంటే క్రైస్తవలం మనం ఏం చెయ్యాలి ఎలాగా జీవించాలి అనే సత్యాలని మరియతల్లి ఈ రెండు రహస్యాలలో బోధించింది ఈ మూడవ రహస్యములో ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లి సభలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుని ఒక గొప్ప బిషప్ప గారిని ఆయనపై హత్యాయత్నం జరుగుతుంది ఆయనను చంపటానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి సత్యాన్ని బోధించారు కాబట్టి తల్లి సభ ఈ రహస్యాన్ని బయట పెడితే క్రైస్తవులు కథే కథోలికులు భయానికి లోనవుతారని బింబేలుతుతారని ఆ రహస్యాన్ని చివరి వరకు కూడా దాచి ఉంచారు అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఖచ్చితంగా మే నెల పదమూడవ తారీఖున ఈ ఫాతిమా జపాల మాత పండగ రోజునే రెండవ జాన్పౌలు పాపు గారి మీద ఒక ముస్లిం సోదరుడు ఆలీ ఖాన్ అనేటువంటి వాడు హత్యాయత్మం చేశాడు పునీత పేతురు గారి యొక్క బృహత్ దేవాలయంలో వాటికంలో రెండవ జాన్పౌలు పాపు గారు దివ్య పూజ సమర్పించడానికి వెళుతున్న సమయంలో ఫాతిమా మాత పండగ రోజున ఆ వ్యక్తి గంతు నాలుగు సార్లు పాపుగారిని కాల్చటం జరిగింది మరియ తల్లి ఇచ్చినటువంటి ఆ రహస్యం అనేటువంటిది పరిశుద్ధ రెండవ జాన్ జాన్పాల్ పాపుగారి జీవితం నెరవేరింది ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లి వలన మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పాపుగారు రక్షించబడ్డారు ఆశ్చర్యం అద్భుతం ఏమిటి అంటే తనకు ఈ హత్యాయత్తము నుండి రక్షించబడ్డ తర్వాత తన గాయాలు నయమైన తర్వాత రెండవ జాన్ పాపు పాపుగారు ఫాతిమ నగరానికి వెళ్ళి అక్కడ తనకు దిగబడినటువంటి తనకు గుచ్చబడినటువంటి తనను కాల్చినటువంటి ఆ నాలుగు బుల్లెట్లలో మర్యాత్తలు యొక్క కిరీటములో ఒక బుల్లెట్ను ఉంచటం జరిగింది ఎందుకని అంటే పాపుగారు చెప్పినటువంటి సత్యం ఏమిటి అంటే నన్ను ఆ వ్యక్తి కాలుస్తున్న సమయంలో నేను కింద పడిపోయాను కానీ నా చుట్టూ ఫాతిమా మాత తన యొక్క అంగీతోటి నన్ను కాపాడుతున్నట్లుగా నాకు కనబడింది కాబట్టి నా ఎడమ చేతి భుజములో దిగబడినట్టు అల్లు నాలుగు బుల్లెట్లు కూడా నా గుండెలలో దిగబడకుండా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఫాతిమా మాత యొక్క ప్రార్థనే నాకు సహాయం చేస్తుందని స్వయముగా పాపుగారైనటువంటి పరిశుద్ధ రెండవ జాన్పాలు పాపుగారే సాక్ష్యం ఇచ్చి తన గుండె తన యొక్క భుజముల దిగబడినటువంటి నాలుగు బుల్లెట్లలో ఒక బుల్లెట్ని ఫాతిమ నగరంలో ఉన్నటువంటి మర్యాతల యొక్క స్వరూపంలో ఉన్నటువంటి కిరీటములో పొందుపరచటం జరిగింది ప్రిలారా ప్రియులార ప్రపంచంలో మర్యాతలు ఇచ్చినటువంటి దర్శనాలన్నిటిలో కూడా రెండు మహా గొప్ప దర్శనాలు మొదటిది ఫాతిమా అయితే రెండవది లూర్తు నగరంలో మరియ ఇచ్చినటువంటి దర్శనం చాలా చోట్ల మరియ దర్శనాలు ఇచ్చింది కానీ ఈ రెండు చోట్ల ఆశ్చర్యం ఏమిటి అంటే మరియ పదే పదే కనబడింది పలుమార్లు కనబడింది పలుమార్లు కనబడి తన యొక్క సందేశాన్ని చాలా స్పష్టముగా మానవాళికి అర్థమయ్యే రీతిలో కొన్ని వేల మందికి లూసీ ఫ్రాన్సిస్ జసింతాలకు మాత్రమే కాకుండా అక్టోబర్ పదమూడవ తారీఖున చివరిసారిగా మరియతల్లి ఇచ్చినప్పుడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మరియతల్లి కొన్ని వేల మందికి సామాన్య క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ మన క్రైస్తవులు బిషపులు ఫాదర్లు మాత్రమే కాదు కానీ చాలామంది వార్తాపత్రికల వాళ్ళు న్యూస్ రిపోర్టర్స్ కూడా అక్కడ చేరి మరియత్తలు యొక్క వెలుగుని ఆకాశంలో చూడటం జరిగింది పీలగు దేవుని బిడ్డలారా కాబట్టి ఈ యొక్క దర్శనాలను ఎవరు కూడా కాదనలేరు ఇవి చారిత్రకమైనటువంటివి ఇవి చరిత్రకు సంబంధించినటువంటివి ఈ ముగ్గురు పిల్లలలో మరియత్తల యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి ఈ ముగ్గురు పిల్లలలో పునీత లూసి అమ్మగారు చివరికి తొంభై ఐదు సంవత్సరాల వయసులో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదమూడవ తారీఖున మరణించటం జరిగింది ఈ లూసి అమ్మగారు మరణించే వరకు కూడా మరియ తల్లి పలుమార్లు ఆమెకు దర్శనాలు ఇచ్చి లోకములో ఏమి జరగబోతుంది అనే సత్యాలను తెలియచేశారు అంతెందుకు ప్రియులకు దేవుని బిడ్డలారా పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలోనే మరియ తల్లి రెండవ ప్రపంచ యుద్ధాన్ని గురించి తెలియజేసింది లోకములో భయంకరమైన రెండవ ప్రపంచ యుద్ధం రాబోతుంది జాగ్రత్తగా ఉండండి అని తెలియజేసింది మరొక సత్యం ప్రిలకు దేవుని బిడ్డారు ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మరియ తల్లి ఆ రోజు ఏమని చెప్పిందంటే రష్యా దేశాన్ని ఉక్రెయిన్ దేశాన్ని నా నిష్కళంక హృదయానికి సమర్పించాలి అని మరియ తల్లి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం తెలియజేసిందంటే ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఎంత గొప్పవో ఆత్మ పరిశీలన చేసుకోండి రష్యా దేశం ఉక్రెయిన్ దేశం మీద ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి యుద్ధం ప్రకటించిన తరువాత ఉక్రెయిన్ దేశంలో ఉన్నటువంటి బిషప్ గారులందరూ కూడా పాపు గారికి ఒక మనవి చేయటం జరిగింది అయ్యా మా ఉక్రెయిన్ దేశాన్ని ఆ ఫాతిమా నిష్కళంక హృదయానికి సమర్పించి దాన్ని బహిర్గతం చేయండి వేడుకున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ రీతిగా మరియ తల్లి ముఖ్యంగా ఫాతిమా మాత ఫాతిమా జపమాల మాత ఒక శక్తివంతమైనటువంటి జరగబోయే విషయాలంటే కూడా తెలియజేసినటువంటి ఒక మరియ తల్లిగా మనకు కనబడుతూ ఉంది ఈ రోజున ఫాతిమా జపమాల మాత మహోత్సవాన్ని మనం స్మరణ చేసుకుంటున్న సమయంలో పండగగా కొనియాడుకుంటున్న సమయంలో ఆ తల్లి మనకు నేర్పించిన సందేశాన్ని మనందరము కూడా స్వీకరించాలి ఏమిటి ఆ సందేశం అంటే పీలకు దేవుని బిడ్డలారా ఆ తల్లి బిడ్డలమైన మనము మారు మనసు పొందాలి హృదయ పరివర్తన చెందాలి పాపుల కొరకై పాపుల యొక్క హృదయ పరివర్తన కొరకే మనం ప్రార్థన చెయ్యాలి ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకే మనం ప్రార్థన చెయ్యాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకములో శాంతి సమాధానం దొరికేటట్లుగా ప్రార్థన చెయ్యాలి ఈరోజున ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ మర్యాదలను మనం స్మరిస్తూ ఉండగా ఆ మర్యతల్లి ఎప్పుడూ కూడా నిత్య సహాయమాతగా లోకము తప్పినప్పుడు లోకం పాపం వశమైనప్పుడు లోకం దేవుని వద్ద నుండి దూరం అవుతున్నప్పుడు ఆ మర్యాతల్లి కన్నీటితో మనకు సహాయం చేయటానికి ముందుకు వస్తూనే ఉంది ఏ రీతిగానైతే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ నిండుచూలాలని తెలుసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి సహాయం చేసిందో అదేవిధంగా నీకు నాకు మన కుటుంబాలకు కూడా సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది ఆ తల్లిని ఈరోజున ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం మన కుటుంబాలలో ఒకవేళ దేవుని నుండి దూరమైపోయినటువంటి దారి తప్పినటువంటి పాపాంధ బ్రతుకుతున్నటువంటి వారొక వేళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫాతిమా జపమాల మాతి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం అంతేకాకుండా ఈ మే కూడా తల్లి శ్రీసభ మనల్ని జపమాలలు జపించమని మరియమాత పూజిత మాసంగా కొనియాడమని మనకి ఒక సుమాతృకనిస్తూ ఉంది ఒక గొప్ప ఆదర్శాన్ని ఇస్తూ ఉంది మనము ఈ నెల అంతా కూడా ఆ జపమాలను జపించుకుంటా ఆ మరియా మాత యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు దీవించబడాలని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈనాడు మేమందరము కూడా ఫాతిమా జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా నీ పాదలను పట్టి వేడుకుంటున్నాం ఆ తల్లి వేటి గురించి అయితే మానవాళిని కోరుకుంటుందో పాపులు హృదయ పరివర్తన చెందాలి పాపాన్ని విడిచిపెట్టాలి పాపాత్ముల యొక్క హృదయ పరివర్తన కరకై నీతిమంతులంతా ప్రార్థన చెయ్యాలి యుద్ధాలు ఆపాలి శాంతి సమాధానం కోసం ప్రార్థన చెయ్యాలి కుటుంబాలు నా జపమాలను జపించాలి నా కుమార్స్తని దిగి చేరాలి అని ఆ మరియ తల్లి కోరుకుంటుంది మేమందరము కూడా ప్రభువా ఆ తల్లి యొక్క ఆజ్ఞానుసారముగా జీవించటానికి కావలసిన కృపని దైవాశీర్వాదాలను మాకు చేయండి అదేవిధంగా ఈనాడు వాక్య పరిచయంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచమని వేడుకొనిచ్చున్నాను ఆ మరియతలు యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఆరోగ్యమాత యొక్క ప్రార్థన ద్వారా స్వస్థతలను పొందుకొని నేను స్థుతించే బిడ్డలాగా మమ్మ దీవించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్న ఆమె తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యు దేవుని దీవించుగాక ఆమెన్